ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి మనిషికి గాఢ నిద్ర మెలకువ రాకుండా 7 గంటల పాటు పడితే బాగుండు అని కోరుకుంటుంది. కానీ చాలామంది నిద్రపోతారు, కానీ ముక్కలు నిద్ర 2-3 సార్లు 4 సార్లు మెలకు వస్తుంది. మెలకు వచ్చాక నిద్ర పడటానికి 5-10 నిమిషాలు పడుతుంది. ఇలా అసంపూర్ణంగా నిద్రని కాకుండా సంపూర్ణంగా గాఢంగా 7 గంటల పాటు మెలకు రాకుండా నిద్ర పట్టాలి అంటే మనం అలాంటి దానికోసం ఏం చేస్తే మంచిది అనే మంచి విషయాన్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ అనేది మనలో ఎక్కువ తయారైతే సౌండ్ స్లీప్కి, నిరాటంకంగా నిద్ర బాగా రావడానికి మనకి ఈ హార్మోన్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ బాగా ఎక్కువ తయారవ్వాలంటే ఆహారం కూడా దానికి ఉపయోగపడుతుంది. ట్రిప్టోఫాన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ బాగా అందితే మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువ తయారవుతుంది మనలో. ఈ ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉన్నది కమలా జ్యూస్లో, అందుకని మనకి ఈ సీజన్లో కూడా కమలాలు దొరుకుతుంటాయి. కమలాలు దొరికినప్పుడు ఎప్పుడైనా సరే కమలా జ్యూస్ కనుక మనం త్రాగలిగితే ఈవినింగ్ 5-5:30 అట్లా ఒక గ్లాసు 200 ml జ్యూస్ తాగితే నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ ప్రొడక్షన్కి ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అలా తీసుకోవటం చాలా మంచిది. ఇక రెండవది, ఈ మెలటోనిన్ హార్మోన్ ఎక్కువ తయారవ్వాలంటే మనం చీకటి పడిన తర్వాత నుంచి సాధ్యమైనంత వరకు కంటి మీద లైట్ పడే స్థితిని ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. కనీసం 8 గంటల కాడించైనా 8:30 కాడించైనా కంటి మీద లైట్ డైరెక్ట్గా పడకుండా బెడ్ లైట్ ఎక్కడన్నా పక్కమట వేసేసి ఆ వెలుతురులో మనం ఇంట్లో పనులు చేసుకుంటున్నా, చూస్తున్నా, తిరుగుతున్నా కంటి మీద లైట్ పడకుండా ఉంటే మెలటోనిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది లోపల. లైట్ పడిన కొద్దీ మెలటోనిన్ ఉత్పత్తి చీకటి పడిన తర్వాత కూడా జరగదన్నమాట. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే నిద్ర సరిగా రాదు. అందుకని సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లో ఎక్కువ లైట్లు, సెల్ ఫోన్ కానీ స్క్రీన్లు కానీ ఎక్కువ వాడకుండా ఎంత తగ్గిస్తే హార్మోన్ ఉత్పత్తి అంత పెరుగుతుంది. మీరు ఆశించిన గాఢ నిద్ర మెలకు రాకుండా నిరాటంకంగా నిద్రపోవటానికి ఇది ఒక మంచి అవకాశం కలిగిస్తుంది. ఇక మూడో విషయం, మెలకు రాకుండా నిద్ర పట్టాలంటే ప్రొద్దుపోయి 9, 10, 11 తినటం మానేసి సాయంకాలం 5-6 గంటలకల్లా తినేసే ప్రయత్నం చేయగలిగితే నిద్రలో చాలా మంచి మార్పులు వస్తాయి. ఎందుకంటారా, మనం రాత్రి 9-10 గంటలకు ఆహారం తిని పడుకుంటే మీ ఆహారాన్ని అరిగించుకోవటానికి పొట్ట, ప్రేగులు, ప్యాంక్రియాసు, ఇవన్నీ లివరు, ఇవన్నీ డైజెషన్ కోసం పనిచేయాల్సి వస్తుంటుంది. ఇవన్నీ జీర్ణక్రియ కోసం పనిచేయాలి అన్నప్పుడు వీటన్నిటికీ బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్ళాలి, వీటన్నిటికీ ప్రాణం ఎక్కువ కావాలి. అందుకని దీని కొరకు గుండె ఎక్కువ పనిచేయాలి, ఊపిరితిత్తులు ఎక్కువ పనిచేయాలి. ఇన్ని అవయవాలు పనిచేస్తూ ఉంటే, ఇంత డిస్టర్బెన్స్ లోపల డైజెషన్ విషయంలో జరుగుతుంటే మీకు నిరాటంకంగా ఎట్లా నిద్ర వస్తుందండి? అందుకనే దీని నుంచి మార్పు తెచ్చుకోవాలి అంటే, బ్రేక్ లేకుండా నిద్ర సౌండ్ స్లీప్ రావాలి అంటే మీరు సాయంకాల పూట డిన్నర్ని 5-5:30, 6 గంటలలోపు తినేయడానికి ట్రై చేయండి. సరే సత్యనారాయణ చెప్పింది ఇది కుదరదు అనుకుని ఆలోచన పక్కన పెట్టకండి, కుదురుతుంది అనుకుని ఒక 10 రోజులు ట్రై చేయండి. ఎంత మంచి నిద్రనో మీరు 1-10 డేస్లో మీరు ఎక్స్పీరియన్స్ అయిపోతే నన్ను అడగండి. ఇక 6 గంటలకల్లా డిన్నర్ను ముగించాలి. ఏం తింటే మంచిది? సాయంకాల పూట డిన్నర్లో కాస్త నానబెట్టుకున్న ఎండు విత్తనాలు, పొచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుడు పప్పు లాంటి, బాదం జీడి పిస్తాలు లాంటి ఏవైనా సరే నానబెట్టుకోండి. ప్రొద్దునే ఒక 4-5 రకాలు అన్నేసి పప్పులు నానబెట్టుకునే తిని, ఎండు ఖర్జూరాలు, ఎండు ఫ్రూట్స్ లాంటివి పెట్టుకు తిని, పళ్ళు తినేసేయండి. పెందలకాడి సాయంకాలం పెందలకాడి అట్లా �ఫ్రూట్స్ తినేసేస్తే 9-8:30 కల్లా పెరిగిపోతాయి. రాత్రి 9-8:30 గంటల నుంచి మీకు జీర్ణకోశం పడుకుంది, ప్యాంక్రియాస్ పడుకుంటుంది, లివర్ డైజెషన్ చేయాల్సిన పని లేదు, ఇక్కడ డైజెషన్ సెలవు ఉంది కాబట్టి రక్తం అక్కర్లే ఎక్కువ, గాలి అక్కర్లా, గుండెకు ఊపిరితిత్తులకు భారం తగ్గుతుంది. అన్ని అవయవాలు ఇక డైజెషన్ పని లేకపోయేసరికి వాటికి భారం తగ్గిపోతుంది, వాటికి శ్రమ తగ్గిపోతుంది, అవన్నీ విశ్రాంతి అవుతాయి. అవన్నీ విశ్రాంతిలో ఉంటే నిరాటంకంగా నిద్ర వస్తుంది. ఇక్కడ డైజెషన్ జరుగుతున్నది అంటే ఆటంకం కలుగుతున్నది. ఈ ఆటంకమే నిద్రలో ఆటంకానికి కారణంగా మారుతుంది. అందుకని సరైన నిద్ర, ఆటంకం లేని నిద్ర పొట్టకు సెలవు ఇచ్చినప్పుడు మాత్రమే లభిస్తుంది.
పొట్ట విశ్రాంతికి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందుకని ఇన్నాళ్ళు మనం నైట్ తిని పడుకున్నాం, ఇప్పుడు అట్లా కాకుండా ఎర్లీగా తిని ఆపేసేటని ట్రై చేయండి. ఇలా మీరు మార్చుకుంటే అలాంటి నిద్ర వల్ల నెక్స్ట్ డే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందంటే ఉత్సాహంగా నిద్ర లేవగలుగుతారు. బలవంతంగా నిద్ర లేగరు, ఇష్టపూర్తిగా ఆ నిద్ర సరిపోతుందని లేపేస్తుంది బాడీ. లేచా కూడా ఫ్రెష్గా ఉంటారు, చాలా బలముగా, అన్ని అవయవాలు రీఛార్జ్ బాగా అవుతాయి కదా, చాలా యాక్టివ్గా బలంగా అనిపిస్తాయి. పొట్టాపిరేగులు రెస్ట్ తీసుకుని ఉదయానికల్లా బాగా పవర్ఫుల్ డైజెషన్ చేయగలుగుతాయి. ఆకలి మంచిగా వస్తుంది రాత్రి అంతా రెస్ట్ వల్ల, బాడీలో రిజర్వ్ అయిపోతుంది, రాని ఎదురు చూస్తుంది అనమాట, ఆహారం కోసం డిమాండ్ చేస్తుంది బాడీ. ఇలా మార్పులు వస్తాయి. ప్రేగులు బాగా రెస్ట్ తీసుకుంటాయి కాబట్టి మలాన్ని బాగా తోసేయగలుగుతాయి ఉదయం పూట. ఇవన్నీ బెనిఫిట్స్ని మీరు ఎర్లీ డిన్నర్ వల్ల సొంతం చేసుకోవచ్చు. అదే మీకు రాత్రిపూట అన్నమో కూరలో మసాలాలు బిర్యానీలు ఇట్లా తినేసి లేటుగా పడుకున్నప్పుడు చూడండి, నిద్దట్లో గొంతు ఎండిపోయి మంట పొట్టడం, డ్రైగా అనిపించడం, నైట్ ఆహారం తినటం వల్ల మిడ్ నైట్ యూరిన్ ఒకటి రెండు సార్లు రావటం, మళ్ళీ దాహం వేసి నీళ్ళు అప్పుడు అయితే మళ్ళీ మెలకు రావటం, ఇవన్నీ మనం చేసుకున్న మిస్టేక్స్ అంటా నేను. ఈ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయండి, బయటపడండి, ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. అందుకని అదే న్యాచురల్ ఫుడ్ తినటం వల్ల గొంతు ఎండిపోదు, ఎర్లీగా తినటం వల్ల పొడుకునేలోపే యూరినేషన్ రూపంలో ఆ ఫుడ్ ద్వారా వచ్చింది వెళ్ళిపోతుంది, మిడ్ నైట్ యూరిన్ రాదు, మిడ్ నైట్ గొంతు ఎండిపోవటం ఉండదు, మిడ్ నైట్ గొంతులో మండటం ఉండదు, దాహం తాగాల్సిన అవసరం రాదు. అందుకని బాడీకి డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ స్లీప్, కంటిన్యూస్ స్లీప్ మీరు సొంతం చేసుకోవడానికి ఇది బెస్ట్ మార్గం అనమాట. మీ ఇంట్లో రెండు మూడేళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి కూడా 6 గంటలకు డిన్నర్ పెట్టేసేయండి, అస్సలు ప్రొద్దుపోయి పెట్టకండి. వాళ్ళ లైఫ్కి ఎన్ని బెనిఫిట్స్ వచ్చే మంచి అలవాటుని మీరు నేర్పించినట్లు అవుతుందో, పిల్లలకు కూడా నిద్ర బాగా పోతే గ్రోత్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బలే పెరుగుతుంది అనమాట. పిల్లలు కూడా నైట్ పక్కలో మూత్రం పోయటం కూడా వెంటనే తగ్గిపోతుంది, అట్లా ఎర్లీ డిన్నర్ కనుక మీరు పెట్టగలిగితే. ఎన్నో అద్భుతమైన లాభాలు ఈ ప్రిన్సిపల్ ద్వారా మనం పొందొచ్చు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర అతి ముఖ్యం. కాబట్టి మంచి నిద్ర కోసం మంచి ఆహార నియమాలు, ఇప్పుడు చెప్పిన 3 నియమాలను బాగా ఆచరిస్తే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.